హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను అనమాట. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి వీడియో వచ్చేసి చాలా మంచి వీడియో అయితే షేర్ చేస్తానండి. లేడీస్కి బాగా యూస్ ఉంటుందన్నమాట, ఎందుకంటే మనకి కాళ్ళ పట్టీలు అనేది కంపల్సరీ ప్రతి ఒక్క లేడీ వేసుకుంటుందన్నమాట. మనకి కాళ్ళకి పట్టీలు వేసుకొని అలా నడుస్తూ గలగలమంటూ ఉంటుంది, ఒక హ్యాపీనెస్. చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కూడా ఇళ్ళల్లో. సో మాకైతే పాప పుట్టినాను కాదు, పిల్లలు ఆడపిల్లలు ఎవరు పుట్టినా పట్టీలు అయితే వేసేస్తాం కదా. సో మనకి పెద్దవాళ్ళకి కూడా మనం కూడా వేసుకుంటాం. సో మా ఇంట్లో మా పాపకి నాకిద్దరికి పట్టీలు అయితే ఉంటాయన్నమాట. పట్టీలను మెరుగు పెట్టేయడం ఎలా ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. బాగుంటుంది, స్కిప్ చేయకుండా అనే వరకు కూడా చూడండి, క్లియర్గా ఉంటుంది. సో ఎందుకంటే మనం బయటకు వెళ్ళి మెరుగైతే పెట్టించుకుంటే ఎక్కువ డబ్బులు అయితే ఛార్జ్ చేస్తారు, మీకు అందరికీ తెలిసిందే కదా. మినిమం 100 అయినా తీసుకుంటారండి. సో ఇప్పుడు నేనేంటంటే ఆ మెరుగు అనేది బయటకు వెళ్ళకుండా మన ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపించేస్తాను క్లియర్గా అనమాట. చూస్తారు కదండి, ముందు స్టవ్ ఆన్ చేసేసి ఫస్ట్ వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకే ఏంటి అనుకుంటున్నారా? చూపిస్తానండి, వాటర్ అనేది కూడా బాయిల్ అవ్వాలన్నమాట, మరగాలి బాగా. చూస్తున్నారు కదండి, మంచిగా తెరిలిపోయాయి కదా వాటర్ అనేది కూడా. ఇది మన డిటర్జెంట్ అండి. సో మనం సర్ఫ్ పెట్టుకుంటాం కదా బట్టలకి, అదే అనమాట. అది కొంచెం వేస్తున్నాను. చూస్తున్నారు కదండి ఎంత నల్లగా అయిపోయాయి అసలు కాళ్ళకి. పెట్టుకున్న అసహ్యం వేసేస్తుంది. సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో వాటిలో చాలా మంది చూస్తూ ఉంటారండి, వాళ్ళైతే వైట్గా అండ్ ఫేర్గా ఉంటారు, కాళ్ళకున్న పట్టీలు మాత్రం చాలా డర్టీగా అంటే చాలా మురికిగా ఏర్పట్టేసినట్టు ఉంటాయి అన్నమాట. సో చూస్తారు కదా ఇంత నల్లగా ఉన్న పట్టీని మనం క్లీన్ చేసుకుంటున్నాం ఈరోజు. మా పాప కూడా సేమ్ అలాగేనండి, నేనైతే మెరుగు బయట పెట్టించాను, సేమ్ ఇంకా ఇంట్లో చేసేస్తాను మా పాప కానీ నాకు కానీ. సో ఇవి రెండు కూడా ఇందులో వేసేద్దామండి. ఇప్పుడు కూడా మీరు ఒకటి తెలుసుకోవాలండి, వాటర్ మునిగే వరకు వేసుకోవాలన్నమాట. వాటర్ అనేది కూడా తక్కువ వేసుకుంటే మనకి పట్టీలు అనేవి కూడా మనకి లోపలికి వెళ్ళవు కదా, పైకే ఉండిపోతాయి. సో అప్పుడు మనకి ఆ మట్టి అనేది కూడా బయటకు రాదు కదా. ఇది వచ్చేసి మన టీ పొడి అండి, మనము టీ పెట్టుకుంటాం కదా. సో అదే అనమాట, అది ఒక 1 టీ స్పూన్ అయితే వేస్తున్నాను, సరిపోతుంది. ఇది కాసేపు వెళ్ళాక మనం ఊర పెట్టేద్దాం. చూస్తున్నారు కదండి, మనకి టీ పొడి కూడా వేసేసాం కదా. సో టీ పొడి అనేది కూడా మీరు కొంచెం ఉన్నా వేసుకోవచ్చు, లేదు 1 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. నేను ఎక్కువే వేసానండి, రెండు జతలు కదా మనం వేసుకుని. చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా మనకి మురికి అనేది అదే రిలీజ్ అయిపోతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, అలాగే 1/2 లెమన్ చెక్క వేస్తున్నానండి, కంపల్సరీ ఇది కూడా వేసుకోవాలి మనం. కంపల్సరీ 1/2 లెమన్ చెక్క అయితే వేసుకోవాలండి. సో మా అవన్నీ కంపల్సరీ నేను ఎలా వేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది కూడా మీరు అలాగే ఫాలో చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. సో మనం బయటకు వెళ్ళి మెరుగు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చక్కగా మెరుగు అనేది కూడా మనమే పెట్టించుకునేలా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఇంకా సరిపోతుందండి, నేను అన్ని వేసేసాను. కాసేపు ఇలాగే ఉంచేద్దాము స్టవ్ మీద. చూస్తున్నారండి, మా పాప పట్టీలు ఎంత వైట్గా వచ్చేసాయో, ఇంకా మనం క్లీన్ చేయకుండానే వచ్చేసాయి అనమాట. చూస్తారు కదా అలా వచ్చేస్తుందండి, మురికంతా కూడా వదిలిపోతుంది మనకి ఇందులోనే. సో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, బయటకు వెళ్ళి మెరుగు పెట్టించుకున్నా మనకు ఎండది కరిగిపోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు, లేదా ఎక్కువ చార్జ్ చేస్తారని కూడా అవసరం లేదనమాట, భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట. సో మన ఇంట్లోనే ఇలాగే ఈజీగా మెరుగు పెట్టేసుకోవచ్చు. సో చూస్తారు కదా, కొంచెం కష్టపడితే సరిపోతుంది, మరి ఎక్కువగా అయితే అవసరం లేదు, బయటకు వెళ్ళి చేసుకునే కన్నా ఇంట్లో చేసుకోవడం మంచిది కదా. సో అందుకే ఇలా చేసి మీకు చూపిస్తున్నాను ఈరోజు వీడియో అనమాట. స్టవ్ అయితే కట్టేస్తున్నాను, కాసేపు చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను. తీసేద్దామండి, మొత్తం అన్ని కూడా ఇలాగే చేసేసుకోవాలండి. చూస్తారు కదండి, మొత్తం అయిపోయాయి అన్నమాట. క్లీన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. చూస్తున్నారు కదండి, ఎంత నీట్గా వచ్చాయి, అసలు తల తల మెరిసిపోతున్నాయి అన్నమాట. సో పాపవి నావి కూడా
సో మెరుగైతే మనం బయటికి వెళ్ళకుండా చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట మనం ఇంటి పోతుందని భయం లేకుండా సో మరి ఎక్కువ చార్జ్ చేస్తారని ఇది లేకుండా చక్కగా ఇంట్లో ఇలా మెరుగు పెట్టేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చూపిస్తాను అంత మంచిగా వచ్చింది ఇక చూస్తున్నారు కదండి మనకి కలర్స్ అనేవి కూడా పెయింటింగ్ అనేది ఉంటుంది కదా పట్టీలకు కొన్ని వాటికి ఉంటుంది కొన్ని వాటికి ఉండదు కదా సో నాకైతే ఉన్నాయండి ఇవి పోయేయని బాధ లేకుండా చక్కగా అది కూడా మీకు చూపిస్తాను మనమే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా పెయింటింగ్ అనేది కూడా మన ఇంట్లో నెయిల్ పాలిష్ అనేది కూడా ఉంటుంది కదండి సో ఒకటి కాదు రెండు మూడు ఉంటాయి లేడీస్ ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నాము అంటే చాలా ఉంటాయి మన ఇళ్ళల్లో సో వాటికి ఇలాగా మీరు అప్లై చేసేసుకోవచ్చు చూస్తారు కదండి ఇలా పెట్టేసుకున్నాను నెయిల్ పాలిష్ తో అది కూడా నేను 2 కలర్స్ అయితే యూస్ చేశాను అన్నమాట సో మీకు ఎవరికైనా ఇంకేదైనా కలర్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు చూస్తారు కదా ఈ రెండు కలర్స్ తో నేను పెట్టేసాను సో మీకు ఇంకా ఎక్కువ ఉన్న ఎక్కువ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట నా పట్టీలు చాలా నల్లగా ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది చూస్తారు కదండి ఎంత మంచిగా వచ్చేస్లు పట్టీలనేవి కూడా చక్కగా పాపమైతే బాగా కొత్తగా ఉన్నట్టు ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా సింపుల్ గా మనం మెరుగనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు మీకు అందరికీ యూస్ ఉంటుందండి వీడియో అనేది కూడా సో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేస్తే ముందుగా నేను ఏం పెట్టిన వీడియోస్ అయినా కూడా మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తాయి అన్నమాట మీ మొబైల్ లో మీరే చూడొచ్చు చక్కగా సో మీకు అందరికీ నచ్చుతుంది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్.